ఈ ఐటీ ఇండస్ట్రీ పెరిగిపోయిన దాని వల్ల ఐటీ వాళ్ళు శనివారం ఆదివారం ఆ పని చేసిన తర్వాత వాళ్ళు సుఖంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ పబ్లిక్ బానిస అయిపోతున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేసాం అనుకోండి, ఈ స్టేట్ లో ఐటీ పీపుల్ రారేమో, పనిచేసే వాళ్ళు రారేమో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం వెసులుబాటు అనేది కల్పిస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణకు మా తమిళనాడు లాంటి రాష్ట్రం తీసుకుంటే ఆ రాష్ట్రంలో ఇంత వెచ్చలు పెడతాం అనేది ఉండదు. ఆఫ్టర్ దట్ 11 గంటల పైన ఖచ్చితంగా ఏ పబ్బు అయినా ఎంత పెద్ద మొగోడైనా కానీ ముయ్యాల్సినంత అవసరం ఉంటుంది. అదే విధంగా ఈ పబ్బులు కూడా మేము ప్రధానంగా కోరేది ఏంటంటే ఈ పబ్బులు కూడా ఏ శనివారం శుక్ర ఆదివారం మాత్రమే ఓపెన్ చేసేటట్టు పెట్టాలి. డైలీ చేసి ఇలాంటి విఐపీలు అని చెప్పుకునే వాళ్ళు, వీళ్ళంతా విఐపీలు అని చెప్పుకునే వాళ్ళని అక్కడ ఆకర్షించి వాళ్ళని చూసేదానికోసం జనాలు వచ్చేటట్టు ఈ పబ్బులు కూడా అటెండ్ చేసే వాళ్ళ పేర్లు రాస్తారనమాట. మా పబ్ లో ఈ వారం వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇట్లాంటి సింగర్స్, ఇది నారాయణ గారు ఆల్రెడీ చెప్పినట్టు బిగ్ బాస్ అనేది బ్రోతల్ లవ్స్ అన్నట్టు, ఈ బిగ్ బాస్ అనేది కూడా ఒక కేంద్ర కారణం అని చెప్పవచ్చు. అక్కడే ఈ డ్రగ్ కల్చర్ కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. అది డ్రగ్ హౌస్ కూడా అనేదానికి ఎట్టి పరిస్థితుల్లో సందేహించాల్సినంత అవసరం లేదు. దీనికి పూకటి వేలు నుంచి ప్రయోగించాలంటే చట్టాలని ఇంకా గట్టి చట్టాలుగా చేసి దీనికి అమ్మేవాళ్ళు కానీ వీళ్ళు కానీ పీడియాట్లు నాసాయాట్లు ఏమున్నాయో, నక్సలైట్ల మీద మనం ఏమైతే కేసులు పెడుతున్నామో అటువంటి కేసులు పెట్టి తీసుకునే వాళ్ళని కూడా వాళ్ళ సినిమా వాళ్ళ వాళ్ళ గొప్ప వాళ్ళ వాళ్ళకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అవన్నీ మనకు అవసరం లేదు. సామాన్యులు ఇప్పుడున్న యువత చెడిపోకుండా రాబోయే రోజుల్లో మంచి సమాజాన్ని నిర్మించుకుంటూ ఉండాలి. ఇప్పుడు సినిమా వాళ్ళు అంటారా వీళ్ళు సెలబ్రిటీలు అని చెప్పుకుంటారు చెప్పుకునే దానికి, ప్రతి ఒక్క సినిమా వాళ్ళలో చాలా మంది ఎక్కువ అధిక భాగం ఎందుకంటే ఉద్రేక పూరితమైన ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడే వాళ్ళ డైలాగ్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ అదే విధంగా ఈ కొట్లాట సన్నివేశాల్లో కానీ వాటిల్లో కానీ ఉండేదాని కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఎక్కడ మొదలైంది, ఇది ఎక్కడ మొదలైంది అంటే పక్క ఇది ఇక్కడే మొదలైందని చెప్పవచ్చు. సినిమా రంగంలోనే ఇది మొదలైంది అని చెప్పి దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సందేశించాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ వ్యాన్ లో ఎక్కేసి ఏదో కొంచెం ఏదో ఎమోషనల్ సీన్ ఉందనుకో, మామూలుగా అయితే సామాన్యులు అయితే మామూలుగా మనం అంత ఎమోషనల్ గా ఫీల్ అయి చేయలేము కాబట్టి ఉద్రేక పూరితమైన పదార్థాలు తీసుకున్నప్పుడు, ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఎలాగైతే తీసుకుంటారో స్పోర్ట్స్ వాళ్ళు తీసుకొని చాలా మంది చిక్కి స్పోర్ట్స్ కి అనర్హత ఎలా ఉంటారో అలాగే సినిమా వాళ్ళు కూడా ఇలాంటి వీటికి బానిసలు అయ్యారని చెప్పి చెప్పేదానికి ఎటువంటి సందేహం అయితే తప్పకుండా లేచేనన్నా. కాకపోతే ఏంటంటే మనము ఇప్పుడు జరిగిన ఇప్పుడు రకుల్ ప్రీత్ అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది, ఆ అమ్మాయి ఇక్కడ జరిగిన వచ్చే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అకుల్ సౌరవ్ గారు చాలా చిత్తశుద్ధిగా చేసిన ఇదిలో ఆ అమ్మాయి పేరుని కూడా ఆ రోజు తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఈడీ అడగడంలో తప్పు లేదు, ఎందుకంటే దీంట్లో విదేశ మారక ద్రవ్యం అనేది రన్నింగ్ లో ఉంటుంది కాబట్టి అన్ని కూడా పేటిఎం ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా జరుగుతాయి కాబట్టి జరిగిన వ్యవస్థ అయితే ఏదైతే తమ ఒక సెలబ్రిటీలుగా ఆ వాళ్లతో ఆ మంత్రులతో ఈ మంత్రులతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే ఇతరత్ర హైదరాబాద్ పోలీస్ కి ఇప్పుడు కొంచెం పేరు వస్తుంది కాబట్టి ఈ కేసులో క్షుణ్ణంగా పరిశీలించి వాడు ఎంత పెద్దవాడు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరున్నప్పటికీ కూడా కఠినమైన విధానాన్ని అవలంబించి రాబోయే రోజుల్లో హైదరాబాద్ ని డ్రగ్ రహిత హైదరాబాద్ గా తీర్చిదాల్సినంత అవసరం అయితే కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉంది. ఎప్పుడు కూడా ఉద్యమాలకు ముందుండే పిల్లలు ఈరోజు వ్యసనాలకు బానిసలైపోయి ఏ రకంగా కూడా ఈ తెలంగాణ ఉద్యమం అయితేమి, ఇతరత్ర ఏ ఉద్యమం అయితేమి, ఏ విద్యార్థి ఉద్యమాల్లో కూడా చురుకుగా పాల్గొన్న విద్యార్థులు ఈరోజు కరువు అయిపోయారంటే ఈ డ్రగ్ కల్చర్ అయితేమి, ఇతరత్ర ఈ మద్యానికి బానిస అయ్యే వ్యవహారం అయితే ఇతరత్ర అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఎంతో స్ఫూర్తితో మహాత్మా గాంధీ ఇచ్చిన స్ఫూర్తి అయితేమి, భగత్ సింగ్ ఇచ్చిన స్ఫూర్తితో అయితేమి మనం ఎన్నో సమస్యల మీద ఈ దేశంలో జరిగే అన్యాయం మీద పోరాటం చేయాల్సినంత అవసరం ఉంటే పెడు మార్గంలో నడుస్తున్న యువత తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు డ్రగ్స్ కు బానిసలు అయ్యి దేశాన్ని వెనక్కి తీసుకుపోకూడదు, మీరు దేశాన్ని ముందుకు తీసుకుపోయేదానికి భావి భారత పౌరులే ఈ దేశానికి మొక్క గొప్ప వాళ్ళు అని చెప్తారు కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయాలి.